నల్లజీర్ల రోడ్డు తిలక్ కథలు అనే సంపుటం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చేయడం జరిగింది. తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున కృతజ్ఞతలు. పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్లో కొనొచ్చు. నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధాని గారు ఇలా అనేటప్పటికీ మేమందరం పక్కు నవ్వాం. కొవ్వొత్తి వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లో మెరిశాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలీదు అన్నారు మళ్ళీ. చెప్పండి, మీరేదో కథ చెప్తారని తెలుస్తూనే ఉంది, వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు, ఎక్కడో తెగిదెగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ. తోటంతా చీకటైపోయింది అన్నాడు నెర్వస్గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్ల మీద ఆదితాళం వేస్తున్నాడు. ఇంకా కొవ్వొత్తులున్నాయండి అని అడిగాడు. అవధాని గారు తలూపారు ఉన్నాయన్నట్టు. ఈ తోటలో మీ బంగళా, మీరు చేసిన విందు, ఓహ్ మర్చిపోలేం అన్నాడు నారాయణ. ఊరికింత దూరంగా ఈ తోట ఉండడమే అంత బాగాలేదు అన్నాడు ఆచారి. చెప్పండి కథ అన్నాను నేను. కథ నిరసనగా చూశారు అవధాని గారు. అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను. అవధాని గారు కవి కాదు, కథకుడు కాదు, జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయము, చమత్కారము, ఆలోచన ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్ధంగా బాగా డబ్బున్నవాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏలూరులో చూసుకోవాల్సిన పనంతా అయిపోయింది. ప్లీడర్ గారు పక్కలు ఏర్పాటు చేస్తానన్న వెనక కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. 10 గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మామయ్య, నేను వెనకాల సీట్లో కూర్చున్నాం. ప్లీడర్ గారు కారు దగ్గరికి వచ్చి, నా మాట ఇన్నారు కాదు అన్నారు. అబ్బే ఎంతసేపండి, సరిగ్గా దొక్కితే 1.5 గంటల్లో తణుకులో పడతాం, మీరేం ఇదవ్వకండి అన్నాడు రామచంద్రం. అమ్మమ్మ ఎంత మాట, కలెక్టర్ గారింట్లో శుభకార్యం అంటే వేరే చెప్పాలా అన్నారు ప్లీడర్ గారు, యావద్ విషయాన్ని గ్రహించిన వారే. కారు సాగింది. అప్పటికి నాకు 18 ఏళ్ళు, అప్పటికి మీరెవరూ పుట్టుండరు అన్నారు అవధాని గారు మా అందరికేసి చూసి. అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండుండవండి అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడైంది. ఆచారి ఉలిక్కిపడి, దొంగలేమో అన్నాడు. పక్షులు చెట్లలో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు. కథలోకి రండి అన్నాను నేను. అంటే కోపంగా చూశారు అవధాని గారు. అదేనండి మీ చిన్నప్పటి. అవధాని గారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒకసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకొంగి ఇలా చెప్పసాగారు. 6 మైళ్ళు వచ్చేటప్పటికీ కారు ఆగిపోయింది. రామచంద్రన్ దిగి బోనెట్ చూశాడు. ఇది వెధవ కారులో ఉంది, నడిచి వెనక్కి పోదాం పద, ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణ మామయ్య. అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా సహిస్తాడేమో కానీ ఈ కారును తిడితే మాత్రం నేను ఊరుకోను, అసలు ఇంజిన్ లాంటిది ఇండియాలో ఉండదు అన్నాడు రామచంద్రం. అందుకే 6 మైళ్ళకే ఆగిపోయింది మామయ్య విసుగ్గా అన్నాడు. డొక్కు కార్లు కొనకరా అంటే విన్నావు, సెకండ్ హ్యాండ్వి కొనాల్సిన కర్మ నీకేం వచ్చింది, మన మాట ఎలాగున్నా వీడిని కూడా మనతో తీసుకొచ్చాం కర్మ. వీడు 8 గంటలకు పడుకోపోతే మా అక్కయ్య 8 మంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది అన్నాడు నన్ను ఉద్దేశించి. రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్, పొడుగ్గా బలంగా హుషారుగా ఉంటాడు. మా ఊరి క్లబ్బుకి సహాయ కార్యదర్శి, సేవా సదనానికి గౌరవ అధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలీదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలు ఒడ్డున పెద్ద మేడ ఉంది. మేడలో అతనికి ఒక భార్య కుమారరత్నము కూడా ఉన్నారు. అతను భార్యను ఎక్కువ ప్రేమిస్తాడో, భార్య పేర ఆమె తండ్రి రాసిచ్చిన
34 ఎకరాలనే ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక జిజ్ఞాసువులు చాలామంది బాధపడేవారు పాపం. మా నాగభూషణ మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరుదవుతాడో ఇటువంటి భోగట్ట నాకు సరిగా తెలీదు, మా ఆవిడికి తప్ప. అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ. అందరము ఒకే ఊళ్ళో ఉండడము, రాకపోకలు, శుభకార్యాలు, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము, ఇలాంటి వాటి వలన ఈ కుటుంబాలన్నిటికీ చనువు, గాఢ స్నేహము ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు, ఎంఏ చదివాడు, పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతి ఏడాది భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద పెద్దవాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ కద్దరే కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలెక్టర్ వచ్చినా మంత్రి వచ్చినా ఇతనింట్లోనే మకాం. కారు బాగుపడిందండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డొచ్చి. ఆ రామచంద్రం కారు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొణుక్కున్నాడు. కారు కింద మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళ్తుంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. ఇటు అటు పంట చేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైల్ రాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి, మండుతున్నాయి. చీకట్లో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుళ్లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుంటుంది. మామయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాం. లజ్కార్నర్కి దగ్గరలో అతనికో థియాసఫిస్ట్ మిత్రుడున్నట్ట. అతని దగ్గరుండి చదువుకోమని, హాస్టల్స్లో ఉంటే పాడైపోతామని చెప్తున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరం టెన్నిస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెప్తున్నాడు. మిక్స్డ్ డబుల్స్ ఆడుతుందట ఆవిడెవరు? మామయ్య అడిగాడు. మిస్ శర్మిష్ట. బాగుంటుందా? ఆవిడ ఆవిడ ఆట రెండును అంటూ మామయ్య నవ్వాడు. దోబిచెర్లు వస్తున్నాం అన్నాడు రామచంద్రం. అక్కడక్కడ 2-3 పాకలు, గుడిసెలు చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి. ఒక బండి దగ్గర 2 మనుషులు తలలకు పాగాలు చుట్టుకొని, జమిలి దుప్పట్లు కప్పుకొని, చుట్టలు గాల్చుకుంటూ కూర్చున్నారు. ఊరెక్కడో లోపలికుంది. ఇప్పట్లాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ 25 ఏళ్లలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలీదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలీదు. ఏలూరు నుంచి తణుకు వెళ్లే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటారు. రాత్రి 8 దాటాక ఈ రోడ్డు సురక్షితం కాదు. నిర్జనంగా, చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతుండేది. ఇప్పుడు చూడండి, నిమిష నిమిషానికి ఒక లారీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి గ్రామం నుండి కూరలు, పసుపు మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో ఇప్పుడు ఒక డేరా సినిమా కూడా ఉంది. గ్రామీణులు ఈనాడు చుట్టల కన్నా సిగరెట్లు ఎక్కువ గాలుస్తున్నారు. మొన్న కారులో వస్తూ చూశాను. వెంకట్రామన్నగూడెంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసింది. రోడ్డు పొడుగున కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ 2 న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైంది. సాధారణంగా 2 దశాబ్దాల్లో ఇంత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు. కానీ ఒక్కొమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవము, సైన్సు పరిణామ ప్రయోజనము దాడి చేసేటప్పటికీ పాతవి విచ్ఛిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుష్యులు, సమాజము తమ చుట్టూ గోడల్ని కట్టుకుని లోపల దక్కుంటారు. దేశానికి కీడు మూడిందని గోల పెడతారు. మీరు కథను ఆపుచేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధాని గారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి. అవును, కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ. కొవ్వొత్తయిపోయిందండోయ్ అన్నాడు ఆచారి. వాడి చూపు దానిమీదే ఉంది మొదటి నుంచి. అవధాని గారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఇంకా ఒక్క కొవ్వొత్తి మాత్రం ఉంది ఇదిగాక
అన్నారు. చచ్చాం అన్నాడు ఆచారి. ఎందుకురా అంత భయం? ప్రశ్నించాడు నారాయణ. నాకు చీకటంటే పడదు అన్నాడు ఆచారి దిగులుగా, తోటలో పేరుకొని ముద్దగట్టిన చీకటిని చూచి. ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కోత వినబడింది. ఆచారి భయంతో చటుక్కుని లేచి, ఏమిట దేవధానులు గారు అని అడిగాడు. నక్కలు. మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయండి? తోటలో కాదు, శ్మశానంలో ఉంటాయి. శ్మశానమా? ఆచారి గొంతు తడబడింది, వణికింది. అవును, తోటకి అవతల కాస్త దూరంలో ఉంది. అవధాని గారు తాపీగా, జాగ్రఫీ మాస్టారు తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ సముద్రము ఉన్నవని చెబుతున్నంత నిర్లిప్తతతో అన్నారు. నోర్ముయ్ ఆచారి, ఇంత వయసొచ్చి కూడా ఇంతమంది ఉండగా ఈ భయమేమిటి? నా ఉతారెవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా. నాకు దెయ్యాలంటే తెగ భయం. అయితే నెర్వస్గా నవ్వాడు ఆచారి. ఈసారి బల్ల మీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే ఉన్నాయి. చెప్పండి అన్నాను నేను అవధాని గారితో. రామచంద్రం విసుగ్గా కారులోంచి దిగాడు. మొదట్నుండి నువ్వు అపశకనం మాటలే మాట్లాడుతున్నావు, అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాన్ చేస్తోంది అన్నాడు నాగభూషణంతో. బానెట్ తీసి పరీక్షించాడు. సరిగ్గా కనబడడం లేదు ఈ గుడ్డి వెన్నెల్లో అన్నాడు. అంతవరకు వెన్నెలున్నట్లు మాకనిపించలేదు. ఆకాశం మీదికి చూశాను. జేగురు రంగులో ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టలు గాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. కొంచెం అగ్గిపుల్ల గీస్తారా, కారు ఆగిపోయింది అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒకటొకటే అగ్గిపుల్ల గీస్తుంటే ఆ వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. థ్యాంక్స్ అంటూ కారుకి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. ఏ ఊరెడుతున్నారు బాబు అన్నాడు ఒక ఆసామి. తణుకు అన్నాడు నాగభూషణం. చాలా దూరం, జాగ్రత్త బాబు, అడవిలో ఏదో చిరుతపులి కనబడిందని చెప్పుకుంటున్నారు. అలాగే అలాగే అని కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. కారు సాగింది. నాకు ఏదో భయంగా ఉంది. అదేరా నల్లజర్ల అడవి, ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మామయ్య. అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి రెండు వైపులా అడవి బరుచుకునింది. వందల కొలది కొండముచ్చలు రోడ్డు కడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరిగెత్తేవి. పగటివేళ్ల సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరులేని తెలివిలేని వృక్షకోట మౌనసాహారంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టున్నది. అయితే చిరుతపులుందంటావా మామయ్య అన్నాను నేను. ఆ చిరుతపులి లేదు, గిలి లేదు. ఈ పల్లెటూరు వాళ్ళు ఊరికే ఇలాగ పుకార్లు ఇస్తుంటారు. అబ్బాయ్, ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యం రా, వాడి తుపాకీ ముందు సింహాలు పుల్లు నిలుస్తాయట్రా అంటూ రామచంద్రం ఏదో చెప్తున్నాడు. కానీ కారు ఇంజన్లోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడకుండా చేసింది. ఇదేం జబ్బురా వెధవకారికి, మళ్ళీ ఆగిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా. ఇది మీ కాలంలో లాగా రెండేట్ల బండి కాదురా భూషణం. ఫోర్డ్ ఇంజన్ ఇలాగ చప్పుడైతే ఇంజన్ మంచి బలంతో ఉందన్నమాట అంటూ రామచంద్రం యాక్సిలరేటర్ మీద కాలు నొక్కాడు. కారు రయ్యమని చీకట్లో దూసుకుపోతుంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్య మధ్య భయపెడుతుంది తప్ప. ఒక్క పెట్ట కూడా మహిళ కొద్దీ వెళ్ళినా కనబడదు. ఈ చెట్ల చాటున దొంగలు గుంపులుగా దాకుని పల్లెటూరు ప్రయాణికుల్ని దోచుకునేవారు ఇదివరలో అన్నాడు మామయ్య. గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది. ఇలాగా రోడ్లు అవి ఉండేవి కావు. అక్కడక్కడ ఓ పల్లెటూరుండేది. ఏ కాకతీయులో చాళుక్యులో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులు వీరవనితలు బందిపోడు దొంగలు మట్టి రోడ్లు పులులు ఎలుగుబంట్లు స్థిరమైన నమ్మకాలు సంప్రదాయాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్డు టెలిగ్రాఫ్ తీగలు పోలీసులు అన్నీ వచ్చి
దొంగల్ని క్రూరమృగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటు వీరవరులు స్వధర్మ నిరతులు కూడా మాయమైపోయారు. అడవచ్చేసింది, ఇద్దాటితే ఇంకా 15 మైళ్ళల్లో తణుకు అన్నాడు రామచంద్రం. నాగభూషణం జవాబు ఇవ్వలేదు. వెనక్కి జర్లబడి నిద్రపోతూ, నువ్వు నిద్రపోతున్నావేమిట్రా అన్నాడు రామచంద్రం నన్నుద్దేశించి. లేదు అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్య నుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా ఉంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది. ఇంజన్లో ఏదో ఢామ్మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. ఏమైంది అన్నాడు నాగభూషణం. శ్రీరామచంద్రం మాట్లాడకుండా దిగి ఇంజన్ని పరీక్ష చేశాడు. సరిగా కనబడడం లేదు అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాళ్ల కోతలు ఉచ్చస్వరంతో వినబడుతున్నాయి. నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు, ఏ బాగుపడుతుందా అని అడిగాడు. రామచంద్రం మాట్లాడకుండా వెనక సీట్ కింద నుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు. చిరుతపులి ఈ అడవిలోనైనా ఉంది అన్నాను నేను. మామయ్య ఉలిక్కిపడి, ఎక్కడా అని ఒక్క గంతు వేశాడు. వేధవాయ్, సడన్గా అలా అన్నామేమిట్రా అన్నాడు కోపంగా. రామచంద్రం పనిముట్లు టిక్ టిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమ వలన అతని బరువైన ఊపిరి చప్పుడు కూడా వినబడుతోంది. మధ్య మధ్య ఎండుటాకుల్లో గలగలమైన చప్పుడు, పక్షికూతలు, కిచకిచలు, వీటన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారితే కలెక్టర్ గారింట్లో పెళ్ళి స్వాగతం చెప్పుకున్నాడు మామయ్య. నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం. మనం వెళ్ళలేకపోతే ఎంత అభాస అవుతుంది అన్నాడు భూషణం. చిరుతపులి మనుషుల్ని తింటుందా మామయ్య? చిన్నవాడినైనా నాకు ఒక పక్క భయం, మరో పక్క కుతూహలం. లీడర్ గారు పక్కలు వేయిస్తా అన్నారు, వినలేదు, కర్మం. మళ్ళీ భూషణం మామయ్య స్వాగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరికాస్త వచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు. నోరు చెక్కిళ్ళు పెరికివేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుణ్ణి చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలాగా, దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతున్న వెన్నెలు కూడా కాషభస్మంలాగా భయపెడుతోంది. అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు. కారు బాగుపడదు, ఈ రాత్రంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం. కాసేపాగి మళ్ళీ అన్నాడు, వద్దురా ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు, మా ప్రాణాలు తీయడానికి వచ్చింది కర్మం. రామచంద్రం సహనం కోల్పోయి, అబ్బా చంపకు, వేధవగాల నువ్వు. బాగుపడకపోతే నువ్వు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో, నేను తాడేపల్లిగూడెం వచ్చే వరకు తోస్తాను. నీ ప్రాణానికి నా ప్రాణం హామీ, సరేనా అంటూ అరిచాడు. మనుషుల గొంతులకి రోడ్డు వారనున్న చెట్లల్లో కలకలను రేగింది. ఒక్క క్షణం సద్దు అణిగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టును వెనక్కి దోసుకుని, ఆఖరి ప్రయత్నం చేస్తాను, ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి, కారుని పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డు వారకు పోయి కర్రల కోసం వెతుకుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపు నలుపు గలిపిన చిరుమొబ్బులు చంద్రుణ్ణి గప్పివేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ 10 గజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డు వారనే చింత చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఊడలు చీకటి పేగుల్లాగా వేలాడుతున్నాయి. చెట్టు చెట్టుకి మధ్య ఈత పొదలు, బ్రహ్మచము డొంకలు,
రకరకాల తీగలు అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక గుడ్లగుబ అరుస్తూ ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి ఎగిరింది. ఆ చప్పుడికి ఉడతలు గాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుషులకు నివాసంగాని ఈ కీకారణ్యం జంతువులకు సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానము, నియమము, నీతి లేవు. ప్రతి ప్రాణి ఇక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్నా అల్పమైన దాన్ని భక్షిస్తూ బతుకుతుంటుంది. ఈ అడవి ఇలాగ ఎన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో. లోపల చిరుతపుల్లే కాదు, మనిషి మీద పడి నోట కరుచుకుపోయి ఏ పొదలోనో దాగి ఒక్కొక్క అవయవాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా అసందర్భంగా ఉంది. అందుకే అడవిగాచిన వెన్నెలు అంటారు. అదేకాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని, ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సహంగా కూడా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుండి కొంచెం కొంచెం వెన్నెల నేల మీదకి జారి వందల కొలది కట్లపాములు, కొండపాములు పాకుతున్నట్టుగా ఉంది. మరీ లోపలికెళ్లకు, జాగ్రత్త రోయ్ అంటూ భూషణం కేకవేశాడు. కారు బాగుపడకపోతే రాత్రంతా ఇక్కడ ఉండిపోవడమే అన్నాను నేను. నాకు భయంగా ఉంది, గొంతుక ఎండిపోతున్నట్టుంది. మంచినీళ్ళు కావాలి అన్నాను. మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇదేమీ ఇల్లనుకున్నావా? విసుక్కున్నాడు నాగభూషణం. నిస్సహాయత వలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతుంది. నాకెందుకో అమ్మ, మా ఇల్లు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. లోపల చిరుతపులొచ్చి కరుచుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతుంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూషణం నా వళ్ళు నిమురుతూ అన్నాడు, భయపడకురా అబ్బాయి, ధైర్యం తెచ్చుకోవాలి. 12 గంటలయింది, ఇంకో 4 గంటలు ఓపిక పడితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా? సమస్యే లేదు. నేను మౌనంగా తలూపాను. హఠాత్తుగా భూషణం పాము పాము అన్న భయవిహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. నాగభూషణం రామచంద్రం వెళ్ళిన వైపు 4 అడుగులు ముందుకేశాడు. దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుండి మరోవైపుకి పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెల్లో మెరుస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం, రామచంద్రం అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గరే కోలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జలజలమంది.